దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రైతన్నలకు అన్ని విధాలుగా తోడుగా నీడగా నిలబడతా ఉన్న మన ప్రయాణంలో ఏ సీజన్లో నష్టపోయినా రైతులకు అదే సీజన్ ముగియక మునిపే రైతన్నలకు తోడుగా నిలబడే వారికి నష్టం జరిగిన వెంటనే ఆ నష్టపరిహారం ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నేరుడు నవంబర్లో అంటే హార్డ్లీ 3 నెలల క్రిందట నేరుడు నవంబర్లో 2021 నవంబర్లో 3 నెలల కిందట కూడా సరిగ్గా కాలేదు. ఇంకా 3 నెలలు కూడా సరిగ్గా కాలేదు. మొన్న కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ సహాయం ఇవ్వడమే కాక నేల కోత ఇసుక మేటల కారణంగా ఇలా మొత్తం అన్ని రకాలుగా కూడా నష్టపోయిన రైతన్నలు 597,311 మంది రైతన్నలకు ఈరోజు పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద అక్షరాల 542 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీగా అందించడంతో పాటు మరో 1220 రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ ఒక గ్రూప్ కింద రైతులను తయారు చేసి అందుబాటులోకి యంత్రాలను వారికి సపోర్ట్ చేస్తూ ఇస్తూ తద్వారా రైతులకు వాళ్ళు సరసమైన ధరకు మిగతా రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరో 1220 రైతు గ్రూపులకు ఆర్బీకేల పరిధిలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద వారికి మరో 29,51,00,000 రూపాయలు వారికి సబ్సిడీ కింద వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రెండింటినీ కలిపితే 571 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడమే కాక మొన్న ఈ నిన్నటి ఖరీఫ్లో దాదాపుగా ఇన్సూరెన్స్ కింద 1800 కోట్ల రూపాయలు నిన్నటి ఖరీఫ్లో మనం ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 1800 కోట్ల రూపాయల్లో కూడా వివిధ కారణాల వల్ల టెక్నికల్గాను వెరిఫికేషన్ గాను ఇంకా ఇతర వివిధ కారణాల వల్ల 93 కోట్ల రూపాయలు మనం ఆ రోజు వాళ్లకు ఇవ్వలేకపోయాం. ఈరోజు ఆ టెక్నికల్ సమస్యలు ఆ వెరిఫికేషన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఆ 93 కోట్ల రూపాయలు కూడా రైతన్నలకు ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అంటే అక్షరాల 571 కోట్ల రూపాయలు ప్లస్ 93 కోట్ల రూపాయలు ఈరోజు బటన్ నొక్కిన వెంటనే నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అవుతోంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవుడి దయ వల్ల మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సైతం ఈరోజు గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా బాగా పెరిగిన పరిస్థితులు సందర్భాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా చెరువులన్నీ కూడా రిజర్వాయర్లన్నీ కూడా పుష్కలంగా నీటితో కలకలలాడుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వెలుగు కింద చీకటి ఉన్నట్టుగా కూడా జరిగిన మంచితో పాటు అధిక వర్షాల వల్ల కొద్ది మేరకు
పంట నష్టం కూడా జరిగిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఆ రైతన్నలకు కూడా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం రైతన్న కోసం ఎన్నో చేస్తా ఉన్న ప్రభుత్వంగా ఆ రోజు 3 నెలల కిందట ఈ అధిక వర్షాల వల్ల నవంబర్ మాసంలో ఈ అధిక వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆ రోజే ఆదుకుంటూ 80% సబ్సిడీతో అక్షరాల 121,000 క్వింటాల్ల విత్తనాలు దాదాపుగా 143,000 మంది రైతన్నలకు దాదాపుగా 62 కోట్ల రూపాయలు ఆ రోజే ఖర్చు చేసి రైతన్నకు తోడుగా నిలబడడం కూడా జరిగింది ఈ రోజు జరిగిన ఆ రోజు జరిగిన ఆ నష్టాన్ని ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ రూపాన రూపేనా ఈ 571,478 మంది రైతులకు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న తొలి ప్రభుత్వం మనదే అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఎక్కడా కూడా జరగదు ఈ రాష్ట్రంలోనూ జరగడం లేదు మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా జరగల ఈ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక మునిపే రైతన్నలకు తోడుగా నిలబడే పరిస్థితి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు జరగని పరిస్థితి ఎందుకు ఇంత ఎందుకు ఈ మాటలన్నీ కూడా ఇంత స్పష్టంగా చెబుతున్నానో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకసారి గత ప్రభుత్వం హయాం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గత ప్రభుత్వంలో కొన్నిసార్లు అయితే పూర్తిగా ఎగ్గొట్టేసిన పరిస్థితులు మరికొన్నిసార్లు అయితే అరకొరగా అది కూడా ఆలస్యంగా అది కూడా కొందరికి మాత్రమే సహాయం ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించిన పరిస్థితులు గతంలో మనం చూసాం ఇదే ఒకసారి గత ప్రభుత్వం ఏ రకంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒక్కసారి మనమంతా కూడా గతాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగితే 2014 ఖరీఫ్ లో సంభవించిన కరువుకు 2015 నవంబర్ లో గాని ఇవ్వలేదు 2015 కరువుకు 2016 నవంబర్ లో గాని ఇచ్చిన పరిస్థితులు మనం చూడలేదు అంతకన్నా ముందు ఇచ్చిన పరిస్థితులు చూడలేదు 2015 నవంబర్ డిసెంబర్ లో ఆ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన 260 కోట్ల రూపాయలు పంట నష్టానికి గత ప్రభుత్వంలో పూర్తిగా ఎగ్గొట్టేశారు పూర్తిగా 263 కోట్ల రూపాయల్లో ఒక రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టేసిన పరిస్థితి అదే విధంగా 2016 కరువు సంబంధించింది ఇన్పుట్ సబ్సిడీ 2017 జూన్ లో ఇచ్చారు 2017 కరువుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2018 ఆ తర్వాత సంవత్సరం ఆగస్టు లో ఇవ్వడం జరిగింది అదే రకంగా 2018 లో కరువు వల్ల ఖరీఫ్ లో జరిగిన 1832 కోట్ల రూపాయలు పంట నష్టానికి రబీలో జరిగిన 356 కోట్ల రూపాయలు పంట నష్టానికి పూర్తిగా ఎగ్గొట్టేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనమంతా కూడా చూశాము అన్నది దయచేసి గుర్తుకు తెచ్చుకోమని మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా ఇలా కొన్ని సందర్భాలలో పూర్తిగా ఎగరగొట్టేసి మరికొందరి మరికొన్ని సందర్భాలలో అరకొరగా కొందరికి మాత్రమే ఇస్తా ఉన్న అప్పటి పరిపాలనకు
ఇప్పటి పరిపాలనకు తేడా కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అప్పట్లో అయితే కౌలు రైతులకు అసలు పట్టించుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండేది కాదు. ఏ నష్టం జరిగినా కూడా కౌలు రైతులు ఉన్నారు అన్నది కూడా ఈ రోజు గుర్తుపెట్టుకున్న పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడూ లేవు. అదే ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా తేడా, అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజైతే మన ప్రభుత్వంలో శాస్త్రీయంగా అర్హులెవరూ కూడా మిగిలిపోకుండా ఈ క్రాప్ డేటాను పూర్తిగా ఆర్బీకే స్థాయిలోనే పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ పంట నష్టాలను ఈ క్రాప్ డేటా ద్వారా అంచనా వేసే విధానాన్ని ఈరోజు ఆర్బీకే స్థాయిలో గ్రామ స్థాయిలో మనం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఈ క్రాప్ డేటాను ఆర్బీకే స్థాయిలో మనం ప్రవేశపెట్టడమే కాకుండా తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలను కూడా ప్రదర్శించి మరి ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ అదే సీజన్ ముగిసేలోగానే ఈరోజు పరిహారాన్ని నేరుగా రైతన్న ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనది.